బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆసుపత్రి పాలైనట్టు సమాచారం. ఆయన మోకాలి నొప్పి మళ్లీ తిరగబడిందట. 7 ఏళ్లుగా షారుఖ్ ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకి 2017లో మోకాలి సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మోకాలి నొప్పి మళ్లీ వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా రాయ్ షూటింగ్ లో పాల్గొన్న షారుఖ్ కి మోకాలి నొప్పి తీవ్రమైందట. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ అయినప్పటి నుంచి షారుఖ్ ని మోకాల్కి క్యాప్ పెట్టుకోమని చెబుతున్నా వినడం లేదు. సినిమాలు యాక్షన్ సన్నివేశాలు చేయడం కూడా రిస్కే అని చెబుతున్నా షారుఖ్ వినడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే షారుఖ్ ఎడమ మోకాలికి మరోసారి ఆర్థోస్కోపింగ్ సర్జరీ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు షారుఖ్ ఆపరేషన్ చేసుకునేందుకు రెడీగా లేనట్టు తెలుస్తుంది. రాయ్స్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ద రింగ్ చిత్రం ఇంకా చాలా భాగం షూటింగ్ మిగిలి ఉంది. ఈ 2 చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత షారుఖ్ మోకాలి ఆపరేషన్ కి రెడీ అవనున్నట్టు చెబుతున్నారు. ఈ లోపు పెయిన్ కిల్లర్స్ తో లాక్కు రావాల్సిందే. ఇక షారుఖ్ రాయ్స్ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం వచ్చే 25 జనవరి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.